వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఎర్నింగ్ సీజన్ లో మనం ప్రధానంగా మూడు సెక్టర్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది ఐటీ సెక్టర్ కింద చూస్తున్నాం. ఐటీ సెక్టర్ ప్రస్తుతం రూపీతో డాలర్ మార్క్ విలువ నియర్లీ 73 రూపీస్ అబవ్ ఉండటంతో ఐటీ సెక్టర్లో మంచి రివైవల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతేకాకుండా ఎర్నింగ్స్ ఎక్స్పాన్షన్ కూడా ఐటీ సెక్టర్లో చూడబోతున్నాం. అది లార్జ్ క్యాప్ ఐటీ కానీ, మిడ్ క్యాప్ ఐటీ కానీ, స్మాల్ క్యాప్ ఐటీలో మంచి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఫార్మా రంగంలో కూడా కోవిడ్ నేపథ్యంలో ఫార్మా స్టాక్స్ చాలా ర్యాలీని మనం చూడటం జరిగింది. సో ఫార్మా స్టాక్స్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం మూడో సెక్టర్ కనుక చూసినట్లయితే ఆటో ఎంజలరీ సెక్టర్స్లో కూడా మంచి ఎర్నింగ్ ఎక్స్పాన్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆటో ఒక సిక్లికల్ సెక్టర్ కింద ఉండి ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ఆటో సెక్టర్స్లో ఒక రివైవల్ అనేది మనం చూసాం. అందువల్ల ఆటో సెక్టర్స్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ త్రీ సెక్టర్స్లో స్టాక్స్ కనుక ఇన్వెస్టర్స్ ఏఐతే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చే వారం మార్కెట్స్కి మెయిన్ ట్రిగ్గర్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్. ఎవ్రీడే కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అనేది మార్కెట్ డైరెక్షన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి. గ్లోబల్ క్యూస్ పరంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ పాజిటివ్గానే వస్తున్నాయి. కానీ ఇండియాలో లాక్డౌన్ నిబంధనలు మహారాష్ట్ర స్టేట్ నుంచి నియర్లీ 15% ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది ఇండియన్ ఎకానమీకి ఉండటం జరిగింది. మహారాష్ట్ర స్టేట్ కొంచెం ఈ లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండటంతో ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మేజర్ ట్రిగ్గర్ కింద మార్కెట్కి ఉండబోతాం మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం మనకు వచ్చిన న్యూస్ ప్రకారం కానీ చూసినట్లయితే ఎటువంటి సప్లై చైన్ డిస్ట్రప్షన్ కానీ, అంతేకాకుండా ఎటువంటి ప్రొడక్షన్ డిస్ట్రప్షన్ కానీ లేదు. అందువల్ల మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్గానే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇండియన్ మార్కెట్స్ కనుక ప్రస్తుతం చూసినట్లయితే మార్కెట్స్ ఒక పివోటల్ పాయింట్లో ఉన్న మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మార్కెట్స్ ఈ రేంజ్ నుంచి నెక్స్ట్ రేంజ్లోకి ఒక పాజిటివ్ టెరిటరీలో అప్ ట్రెండ్లోకి వెళ్ళడానికి మార్కెట్స్ ఒక పాజిటివ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాయి. బహుశా రానున్న ఫ్యూ వీక్స్లో మనం మార్కెట్స్కి ఉండబోయే పాజిటివ్ న్యూస్ కనుక మనం చూసినట్లయితే అది ఎర్నింగ్స్ పరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ ఎర్నింగ్స్ కనుక చక్కగా Q4 రిజల్ట్స్ కనుక ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కువగా వచ్చినట్లయితే మార్కెట్స్ ఆ పివోటల్ పాయింట్ని క్రాస్ చేసి మార్కెట్స్ ఒక న్యూ టెరిటరీలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్స్కి ఒక మెయిన్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ రానున్న నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం మార్కెట్కి చూడబోతున్న ఫ్యాక్టర్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్. స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే గత కొంతకాలంగా మనం ఫార్మాసిటికల్ స్టాక్స్లో ఒకాడ్ ఫార్మాని అడ్వైజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్స్ ఒకాడ్ ఫార్మాలో ప్రస్తుత రేంజ్లో 470 రేంజ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో స్టాక్ నియర్లీ 20-30% గ్రోత్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ నియర్లీ 420 దగ్గర బాటమ్ అవుట్ అయ్యి ప్రస్తుతం 470 రేంజ్లో ఉంది. ఈ స్టాక్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మదర్స్ అండ్ సుమి కరెంట్లీ 220 రూపీస్లో ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ స్టాక్స్లో కూడా ఆటో రంగంలో గ్లోబల్గా రివైవల్ రావడంతో మదర్స్ అండ్ సుమి మంచి బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్ కూడా రానున్న 2-3 క్వార్టర్స్లో నియర్లీ 30% రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మదర్స్ అండ్ సుమిలో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసినట్లయితే ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రపంచంలో ఎవరితో ఎవరైనా